హలో అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈ నవరాత్రుల్లో మనకి టైం లేనప్పుడు ఏదైనా ఫాస్ట్గా చేసుకోగలిగే ప్రసాదం ఉంది అంటే అది ఖచ్చితంగా దద్దోజనమే. టెంపుల్లో పెట్టే దద్దోజనం చాలా కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈరోజు అదే రుచితో మనం ఇంట్లోనే దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి దీనిలో 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కుక్కర్ 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. దద్దోజనానికి అన్నం మెత్తగానే ఉడకాలి, అందుకని చెప్పేసి 3 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అన్నం ఉడికి కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఏదైనా గరిటె తీసుకుని రైస్ని వేడిగా ఉండగానే ఇలా మ్యాష్ చేసుకోవాలి. అన్నం చల్లారితే గట్టిగా అవుతుంది, సరిగ్గా మ్యాష్ అవ్వదు. సో అందుకని చెప్పేసి అన్నం వేడిగా ఉండగానే గరిటెతో మనం ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1 గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు వేడి పాలను తీసుకుని కొద్ది కొద్దిగా అన్నంలోకి యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అన్నాన్ని పాలతో మరొకసారి కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉన్న పాలనైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వేడి పాలను కనుక యాడ్ చేసినట్లయితే పాల వేడి చల్లారే వరకు ఈ అన్నంలో పెరుగును వేయకూడదు. వేడి పాలల్లో పెరుగు వేస్తే బాగోదు. సో పాల వేడి చల్లారిన తర్వాత దీనిలో 1.5 గ్లాస్ వరకు పెరుగును వేసుకుని మరొకసారి ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. దద్దోజనానికి పెరుగు కాస్త ఎక్కువగానే పడుతుంది. సో పెరుగు ఎక్కువగా వేసుకుంటేనే మనకి దద్దోజనం కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని ఈ మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసుకుని ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద 1 గిన్నె పెట్టుకుని దీనిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. కావాలంటే మీరు నూనెనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు అల్లం తరుగు, 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకుని వీటిని వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలో 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. డైరెక్ట్గా మిరియాలనన్నా సరే యాడ్ చేసుకోవచ్చు, కొంతమందికి మిరియాలు నచ్చవు. సో అలాంటప్పుడు ఇలా మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత దీనిలో 1 చిటికెడు వరకు ఇంగువని వేసుకుని మరొకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం పక్కన పెట్టుకున్న రైస్లో వేసుకుని ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.